రాత్రి 10 గంటల సమయం తల్లి చేతిలో మొబైల్ను చూసిన 17 ఏళ్ల కుర్రాడు. తెల్లారేసరికి షాకింగ్ షీన్, అనుమానం పెనుభూతం అని పెద్దలు అంటూ ఉంటారు. కానీ కొందరికి ఇది పెద్ద జబ్బులా తయారవుతూ ఉంటుంది. చీటికి మాటికి కుటుంబ సభ్యులను అనుమానించడం, కొన్నిసార్లు అదే నిజం అనుకొని వేధించడం చేస్తుంటారు. భార్యను భర్త, భర్తను భార్య అనుమానించడం తరచు జరుగుతూనే ఉంటుంది. అయితే తల్లిని అనుమానించే కొడుకు ఎక్కడా ఉండడు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో ఓ ప్రబుద్ధుడు తల్లి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. రాత్రి 10 గంటల సమయంలో తల్లి చేతిలో మొబైల్ చూసిన కొడుకు ఇంత రాత్రి వల్ల ఎవరికి మెసేజ్ చేస్తుందా అని అనుమానపడ్డాడు. చివరికి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని ఫల్హార్ జిల్లా వసాయి టౌన్షిప్ పరిధి ఫెరోల్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 35 సంవత్సరాల సోనాయి గోగ్రా అనే మహిళ తన 17 ఏళ్ల కొడుకుతో కలిసి నివాసం ఉంటుంది. ఇదిలా ఉండగా ఆదివారం జరిగిన ఘటనతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాత్రి కొడుకు భోజనం వడ్డించిన తల్లి పక్కకు వెళ్ళి సెల్ చూసుకుంటూ కూర్చుంది. భోజనం చేసిన కొడుకు తర్వాత తన తల్లి ఫోన్లో ఎవరితో మెసేజ్ చేస్తున్నట్లుగా గమనించాడు. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న కొడుకు ఈ ఘటనతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న గొడ్డలను తీసుకుని తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆమె కేకలు విని చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. రక్తం మడుగుల పడి ఉన్న సోనాల్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికి ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం ఆసుపత్రికి తరలించారు. సదరు బాలుడికి తల్లిపై అనుమానం ఉండేదని, తన తల్లి ఎవరితోనూ వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని కోపం పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో తల్లి కొడుకు మధ్య తరచు గొడవలు జరుగుతూ ఉండేవని తెలిసింది. కాగా ఈ హత్య ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. మరి ఈ ఘటన పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.